హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని కిచెన్ అండ్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. అదేంటంటే ప్లెయిన్ దోశ రెసిపీ మీకు చూపించబోతున్నానండి. పప్పు నానబెట్టడం దగ్గర నుంచి చూపించి సేమ్ మనకి హోటల్ స్టైల్లో రోస్ట్గా అలా క్రిస్పీగా ఎలా రావాలో చేసి చూపించబోతున్నాను. మీ అందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అలాగే నేను చెప్పినట్టు పప్పు బియ్యం కూడా సేమ్ కలుపులతో నానబెట్టుకున్నారనుకోండి, చాలా బాగా క్రిస్పీగా వస్తాయి దోశలు, చాలా బాగుంటాయండి, కలర్ఫుల్గా కూడా వస్తాయి. ముందైతే నా ఛానల్ మీ అందరూ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు వెంటనే నా వీడియో చూసి ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ ప్లెయిన్ దోశ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా, దానికి పప్పు అవి కూడా ఎలా నానబెట్టుకోవాలో కూడా చూసేద్దాం. ముందుగా పప్పు నానబెట్టుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. నేనైతే డబుల్ హాస్ మినపప్పు వాడుతున్నాను, అదైతే బాగుంటుందని చెప్పి ఒక గ్లాస్ నిండా వేసుకుందామండి. పప్పు సాయి మినపగుళ్ళు ఆ గ్లాస్ నాకు 1/4 కేజీ కలత వస్తుందండి. ఇప్పుడు 1/4 కేజీ పప్పుకి 1 కేజీ బియ్యం వేసుకుందామండి, అంటే 4 గ్లాసులు బియ్యం వేసుకుందాం. అప్పుడే మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి. కరెక్ట్గా 4 గ్లాసులు అంటే ఒక వంతుకి 4 వంతులు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బియ్యం కూడా 4 వంతులు వేసుకుందాం కదా, ఒక 100 గ్రామ్స్ పచ్చిశనగపప్పు కూడా వేసుకుందామండి. పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల దోశలు రుచిగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, శుభ్రంగా వాటర్ వేసుకొని ఒక 3-4 సార్లు వాష్ చేసేసుకోవాలండి. నేను తీసుకున్న పచ్చిశనగపప్పు గ్లాసు 100 గ్రాముల గ్లాస్ అండి. నేను 100 గ్రామ్స్ పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. మొత్తం ఈ 3 కలిపి వేయడం వల్ల దోశలు చాలా రుచిగా వస్తాయండి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు 3 సార్లు వాష్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు వాటర్ పోసుకొని పప్పు బియ్యం అన్నీ ములిగేలాగా నిండా వాటర్ పోసేసుకొని అలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 5 గంటలు నానితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ నానవసరం లేదు. 5 గంటల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే మొత్తం పప్పు బియ్యం అవి కూడా బాగా నానిపోయినాయి కదండి. ఇవి మళ్ళీ ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని తీసుకెళ్ళి గ్రైండర్ వేసుకుందాం. మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకునేలా అయితే పప్పు విడిగా బియ్యం విడిగా నానబెట్టుకోండి. నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను, మెత్తగా క్రిస్పీగా కూడా వస్తాయని చెప్పి అలా గ్రైండర్లో వేసేసుకొని తగినంత వాటర్ పోసుకుంటూ మెత్తగా మనకు దోశల పిండి కన్సిస్టెన్సీలాగా రుబ్బుకోవాలండి. ఈ దోశ బేటతో మనం ఉల్లి దోశ మసాలా దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, మనకి పిండి బాగా నలిగిపోయింది కదా, అలా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. నాకైతే అలా 2 డబ్బాలకు వచ్చిందండి, అలా కొద్దిగా వెలుతురు వేసుకుంటే ఫర్మెట్ అయ్యేటప్పటికి సరిపోతుంది. నేనైతే ఇలా వారానికి ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటాను, ఎప్పుడు కావాల్స్తే అప్పుడు కొంచెం పిండి తీసుకొని ఉప్పు కలుపుకొని పెట్టుకుంటే మనకి బాగుంటుందండి. ముందుగానే ఉప్పు కలిపేసాం అనుకోండి, పిండి పులిసిపోద్ది. మనకి ఎప్పుడు కావాల్తే అప్పుడు సరిపడా పిండి తీసుకొని ఉప్పు కలుపుకొని వేసుకోవడమే దోశలు. నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ తీసానండి, ఇప్పుడు సరిపడా దోశలు వేయడానికి సరిపడా తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి. చూడండి లోపలంతా కూడా ఫర్మెట్ అయ్యి పిండి ఎంత బాగుందో. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దోశ వేయడానికి సరిపడా ఉండే కన్సిస్టెన్సీగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి పిండి. అలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోశ వేయడానికి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయింది కదండి, కొద్దిగా వాటర్ చల్లుకుంటే దోశ మనకి క్లీన్గా వస్తుంది, ఎక్కడ అతుక్కోకుండా. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం, ప్యాన్ కూడా హీట్ అయింది కదా బాగా. అలా ఒక గరిట వేసుకొని బాగా అలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది ఎంత కావాలితే అంత అలాగా స్ప్రెడ్ అవుతుంది మనకి. ముందు ఆయిల్ వేయకూడదండి, ఈ దోశ వేసిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకుంటే బాగా క్రిస్పీగా రెడీ అవుతుంది దోశ మనకి.
ఇలా చుట్టూ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కాల్చుకున్నాం అనుకోండి, మనకి రోస్ట్గా క్రిస్పీ దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి 5 నిమిషాలు పోయాక ఇది రివర్స్ చేయవసరం లేదండి, బాగా రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రోల్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా బాగా కలర్ఫుల్గా కాలింది కదండి దోశ అయితే మటుకు, నేను చెప్పిన విధంగానే అలా రోల్ చేసేసుకుందాం. మీకు ఎలా కావాలో అలా రోల్ చేసుకోవచ్చు, నేనైతే అలా రోల్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుందాం. అలాగే ముందు చెప్పిన విధంగానే ఇంకొక దోశ కూడా రెడీ చేసుకుందాం. ప్యాన్ మీద వాటర్ చల్లుకొని మళ్ళీ ఒక గరిటె పిండి వేసుకొని దోశ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా దోశ వేసుకుందాం. ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకొని సేమ్ ముందు చెప్పినట్టు విధంగానే ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై కాల్చుకున్నాం అనుకోండి, బాగా రోస్ట్ అవుతుంది దోశ మనకి. ఇప్పుడు ఈ దోశ కూడా రెడీ అయిపోయింది కదండి, ఇది కూడా రోల్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, క్రిస్పీ క్రిస్పీ ప్లెయిన్ దోశ అయితే మటుకు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చినాయి కదండి దోశలు అయితే మటుకు. నేనైతే టమాటా చట్నీతో సర్వ్ చేస్తున్నాను, సూపర్గా ఉంటుందండి. ఈ దోశలు మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చినాయి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విరిపి చూస్తే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగా వచ్చినాయి కదండి. ప్లెయిన్ దోశ చాలా బాగా వచ్చినాయి కదా, రోస్ట్గా కలర్ఫుల్గా నేను చెప్పినట్టు విధంగానే చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదండి చూడడానికి. తింటే కూడా అలాగే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి దోశలు. ఒకసారి మీ అందరూ కూడా ఇలా పప్పులు అవి ఇలా నానబెట్టుకొని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మై టెలిగ్రామ్ ఛానల్. బై మై ఫ్రెండ్స్.